सो फ्रेंड्स ना चैनल కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ రిలేటెడ్ చాలా చాలా వీడియోలు చేస్తా ఉన్నాను అండ్ నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి సో మీకు ఒక బ్రదర్ లాగా ఒక సిస్టర్ లాగా నేను చెప్తాను సో ఏ డౌట్ ఉన్నా సరే నేను ఖచ్చితంగా మీకు చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మోనటైజేషన్ కాకపోయినా సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నా వాచ్యం తక్కువ ఉన్నా దాన్ని ఎట్లా మనం గెయిన్ చేసుకోవాలి సో గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ క్యాంపెయిన్స్ కానీ ఇలా క్యాంపెయిన్స్ కావాలనుకున్నా వ్యూస్ పెంచుకోవాలనుకున్నా తొందరగా మన ఛానల్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకున్నా ఏ విషయమైనా సరే రీయూజ్డ్ కంటెంట్ ఉన్నా సో ఇలా ఈ మోనటైజేషన్ అప్లై చేసుకోవాలన్నా ఏదైనా సరే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు అన్ని రకాలుగా మీకు పనులు చేసి పెడతాను అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కనిపిస్తుంది కదా దీనికి కాల్ చేయండి ఇన్స్టాగ్రామ్ కనిపిస్తుంది ఇక్కడ మెసేజ్ చేయండి ఇక్కడ కాల్ మీఫర్ కనిపిస్తుంది దానికి కాల్ చేయండి ఖచ్చితంగా మాట్లాడతాను ఒకవేళ బిజీగా ఉంటే నేను కట్ చేస్తాను మళ్ళీ కాల్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఓకేనా సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ సెదర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు వైటీ స్టూడియో మామూలుగా నేను మధ్యాహ్నం టైంలో ఓపెన్ చేసినప్పుడు నా సబ్స్క్రైబర్ అనేది ఏమాత్రం చూపించలేదు మైనస్ అని చూపిస్తుంది ఇక్కడ స్క్రీన్ షాట్ చూడండి సో ఇలాగే మనకి ఇద్దరు ముగ్గురు కూడా మెసేజ్ పెట్టారు సో అనితా స్టైల్ కుకింగ్ అని చెప్పేసి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతాయి తను కూడా కాల్ చేసి అన్నయ్య ఇట్లా మొత్తం నా సబ్స్క్రైబర్లు చూపిస్తలేదు ఏమైనా ప్రాబ్లమా నా ఛానల్కి అని చెప్పేసి కొంచెం కంగారుగా నాకు కాల్ చేసింది సో నేను చెక్ చేసుకున్నాను ఆమె పంపించిన తర్వాత నేను చెక్ చేసుకుంటే నాకు వచ్చింది ఫస్ట్ ఆమె పంపించింది తర్వాత నేను చెక్ చేసుకున్నాను నాకు చెక్ చేసుకుంటే నాకు మైనస్లో చూపించింది మైనస్ చూపించింది మళ్ళీ ఎంబడే నాకు మళ్ళీ సబ్స్క్రైబర్లు షో చేసింది మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ నేనేం చేసాను మళ్ళీ ఓపెన్ చేసా సో మైనసే చూపిస్తుంది సో ఇది సిస్టమ్ ఎర్రర్ అండ్ యూట్యూబ్ బగ్ ఇలాంటివి జనరల్గా జరుగుతూనే ఉంటాయి కాకపోతే మనకు కనిపించేది కొన్ని ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇలాంటి మెయిన్ జరిగినప్పుడు కొంచెం టెన్షన్కి లోన్ అవుతాం భయపడతాం అన్న నా సబ్స్క్రైబర్లు ఏమైనాయి ఏమైనా అయిందా నా ఛానల్ హ్యాక్ అయిందా నా సబ్స్క్రైబర్లు చూపిస్తలేదు వైట్ స్టూడియోలో అమ్మో నేను ఛానల్ నుంచి కష్టపడుతున్నా ఇన్నేళ్ల నుంచి కష్టపడుతున్నా పోతున్నాయా ఇట్లా కొత్త వాళ్ళకి వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి భయపడతూ ఉంటారు సో భయపడడంలో తప్పేం లేదు సో యూట్యూబ్ ఎర్రర్ ఇది సో నేను యూట్యూబ్ టీం వాళ్ళని కూడా కన్సల్ట్ అయినాను వాళ్ళతో కూడా చాటింగ్ చేశాను అసలు ఏమైంది సార్ మాకు ఇట్లా జరిగింది మాకు మా సబ్స్క్రైబర్లు మైనస్ అవుతుంది సో అట్లా చూపిస్తుంది అని సో నాకు తెలుసు ఇలాంటి బగ్స్ అని తెలుసు బట్ మీకు ఒక క్లారిటీ అనేది ఉండాలి మీకు ఒక ప్రూఫ్ అనేది ఉండాలి ఏదో నేను మామూలుగా వచ్చినప్పుడల్లా ఇలా ఎర్రర్ వస్తుంది ఎర్రర్ ఉంది ఏమైనా జనరల్గానే ఎర్రర్స్ అనేది ఉంటాయి యూట్యూబ్లో సో నేను ఒకసారి అడిగాను అసలు ఏమైంది అసలు ప్రాబ్లం ఏంటి మెయిన్ ఏమైనా ప్రాబ్లం ఉందా వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి ఏమైనా కంప్లైంట్ చాలా ఎల్లుంటాయి కదా కొన్ని కోట్ల ఛానల్స్ అన్నప్పుడు కంప్లైంట్ ఎల్లుంటాయి కాబట్టి వాళ్ళని అడిగాను సో వాళ్ళు మీకు ఎప్పటి నుంచి జరిగింది అని అంటే మామూలుగా మధ్యాహ్నం నుంచి జరిగిందంటే సో వాళ్ళు ఏమన్నారంటే ఏం ప్రాబ్లం లేదు జస్ట్ మీరు అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి సో ఖచ్చితంగా వస్తుంది 100% వస్తుందని చెప్పి ఇక్కడ పెట్టాను మీకు కొత్త స్క్రీన్ షాట్ కూడా చూడొచ్చు మీరు సో మీకు ఒకవేళ అట్లా వస్తే ఏం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయమనండి వస్తుంది ఇప్పుడు అనితకి అట్లాగే చెప్పాను వచ్చింది ఒకవేళ రాకపోతే మీరు యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి 100% వస్తుంది ఇది ఎట్లుంటుందంటే యూట్యూబ్లో కొన్ని బగ్స్ ఉంటాయి వాళ్ళు ఏదైనా అప్డేట్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పుడు దాని మీద మేజర్గా కొన్ని కోట్ల యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కాబట్టి చిన్న చిత్తక అందరికీ వస్తుందని కాదు కొంతమందికి రావచ్చు ఒకవేళ అట్లా వచ్చిన వాళ్ళు నేను చెప్పింది చేయండి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ప్రాసెస్ ఇది ఇప్పటికీ యూట్యూబ్లో ఏదో ఒక అప్డేట్ అనేది జరుగుతూనే ఉంటుంది దాని మీద వర్క్ చేస్తూనే ఉంటారు ఆ వర్క్ చేసే ప్రాసెస్లో ఏదో ఒక చిన్న ఇష్యూ రావడం వల్ల మనకి ఇలా కనిపిస్తుంది సో ఇంకా లోపల ఇంకా చాలా జరుగుతాయి మొన్న మనకు డాలర్ సింబల్ మిస్ అయింది మానిటైజేషన్ అయింది మనకు వీడియో అప్లోడ్ చేసినాక అసలు డాలర్ సింబలే లేదు అండ్ మానిటైజేషన్ ఆఫ్ ఆన్ ఆప్షనే రాలేదు మనకి సో చాలామంది భయపడరు అన్న నా మానిటైజేషన్ ఏమైంది డిమానిటైజేషన్ చేసిరా నా ఛానల్ని సో అంత బాగానే ఉంది నేను అంత కరెక్ట్ చేసుకున్నాను నాకు ఫస్ట్ మంత్ పడ్డది సెకండ్ మంత్ పడ్డది సో ఈ నెల ఏందన్న ఇట్లా అయింది ఇదైంది అని కొంచెం చాలా టెన్షన్ పడ్డారు సో దాని గురించి వీడియో చేసినాక కొంచెం ఊపిరి పీల్చుకున్నారు అంటే నా సబ్స్క్రైబర్ల వరకు సో చాలామంది వీడియోలు చేశారు కానీ చెప్తున్నా సో చిన్న చిన్న దానికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ అట్లా వచ్చినా మీరు నాకు ఎంబడే స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయటండి దాని మీద ఖచ్చితంగా వీడియో చేయాల్సి ఉంటే ఈ రకంగానే నేను వీడియోలు తీసి పెడతాను ఓకేనా సో మీరేం వరి కాకుండా ఇట్లాంటి చిన్న చిన్న వస్తూనే ఉంటాయి ఇష్యూస్ అనేది కామన్గా జరుగుతూనే ఉంటాయి అవునా సో ఏదైనా వర్క్ నడుస్తున్నప్పుడు ఏదైనా ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు ప్రాసెసింగ్ అవుతున్నప్పుడు యూట్యూబ్ అనేది చిన్న ప్లాట్ఫామ్ కాదు వరల్డ్ నెంబర్ 2 అంటే ఫస్ట్ ప్లేస్లో గూగుల్ తర్వాత ప్లేస్లో యూట్యూబ్ సర్వర్లు ఏ రేంజ్లో మెయింటైన్ చేయాలి ఎట్లా ఉండాలి దాని వర్క్ ఏంది దాని క్యాపబుల్ ఏంది దాని పీపుల్ ఏంది దాని మెయింటెనెన్స్ ఏంది ఇదంతా కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి సో మామూలుగా మనం చిన్న వెబ్సైట్ నడపాలంటేనే దానికి సర్వర్లని అదని ఇదని ఇంత స్పేస్ అంత స్పేస్ అలాంటి కొన్ని కోట్ల మంది మెయింటైన్ చేస్తున్నట్టు యూట్యూబ్ ఛానల్స్ని ఎంత జాగ్రత్తగా చేయాలి అలా చేస్తున్నప్పుడు చిన్న ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో వర్రీ కావాల్సిన అవసరం లేదు అండ్ మీ ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాకపోతే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి
4,000 hours వాచ్ టైం కానీ 1,000 subscribers కానీ చాలా తొందరగా అయ్యేలాగా నేను మీకు చెప్తాను. అండ్ గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ క్యాంపెయిన్స్, ఇన్స్టాగ్రామ్ క్యాంపెయిన్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా దీని ద్వారా కూడా మన ఛానల్ని చాలా తొందరగా మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు. అండ్ అన్నీ కూడా ఏది కూడా ఆర్గానిక్ వే. సో మీరు సబ్స్క్రైబర్లు కొనడం కానీ అమ్మడం కానీ అలాంటి పనులు చేయకండి. ఇది కొనేది అమ్మేది సబ్స్క్రైబర్లు కొనడం కానీ అమ్మడం కానీ అట్లాంటి పనులు చేయకండి. ఆర్గానిక్ వే ఏది ఉంటే దాన్ని మీరు ఫాలో అవ్వండి. కానీ సో అనవసరంగా సబ్స్క్రైబర్లు కొనడం, వాచ్ టైం కొనడం అలాంటి చేసి మోసపోకండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ కాల్మిఫర్ ఉంటుంది యాప్, దాంట్లో మీరు కాల్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, దాంట్లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం అందరికీ కూడా. ఇప్పటి నుంచి చాలా తొందరగా రెస్పాండ్ అవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, వందే మాతరం.